సమకాలీన పరిస్థితులతో సామాజిక సమస్యలకు అడ్డం పట్టే విధంగా సినీనటుడు జయప్రకాష్ రెడ్డి ప్రదర్శించిన అలెగ్జాండర్ నాటిక ప్రేక్షకులకు కన్నీటిని తెప్పించింది. ప్రేమ పేరుతో జరుగుతున్న యాసిడ్ దాడులు, ఆత్మహత్యల ప్రయత్నాలకు, అమ్మాయిల కాపురాలను చెదరగొట్టే అమ్మా నాన్నలకు, కార్పొరేట్ స్కూళ్ల విపరీత ధోరణులకు ఈ నాటిక చొరకంటించింది. 100 నిమిషాల పాటు సాగిన నాటికలో ప్రేక్షకులు లీనమై కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తపరిచారు. కన్నీటి పర్యంతమై జయజేలు పలికారు. కర్నూలు జిల్లా కలెక్టర్ రామశంకర్ నాయక్ ప్రశంసించారు. కర్నూలులో నా సొంత జిల్లాలో ఈరోజు ఈ నాటక ప్రదర్శనం ఇవ్వడానికి సహకరించిన అధికారులు, అనధికారులు, ఎంతోమంది దాతలు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఈరోజు ఈ నాటకాన్ని ఆశాంతం చూసిన వాళ్ళందరికీ, ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తున్నాను, నా కళాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నాటకం మీ అందరినీ అలరించిందనే నేను భావిస్తాను. చివరిదాకా చాలా ప్రశాంతంగా చూశారు, మధ్యలో ఎంతో స్పందన ఇచ్చారు. ఈ నాటిక ఒక ప్రయోగం, ఇంతవరకు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు చేయలేనటువంటి ప్రయోగం. 100 నిమిషాలు ఒకే వ్యక్తి రంగస్థలం మీద చేయడం అనేది, అలాంటిది మీ తెలుగువాడు మీవాడు చేస్తున్నాడని మీరు గర్వంతో, ఆ తర్వాత నన్ను ఎంతో ఆదరణతో చూశారు.